వాడు లక్ష కారణాలు చెప్పినా చంద్రుని నువ్వు వెళ్ళనవాల్సింది కాదు వాడు వెళ్తాన్ని పట్టుబడితే నువ్వు నాకు చెప్పాలి కదా రై నిజం చెప్పరా వాడు మనస్ఫూర్తిగా పెళ్లి కొప్పుకున్నాడా లేక ఎవర్నా బలవంతంగా పెళ్లి కొప్పించారా చెప్పరా మా అమ్మా నాన్న ఏమన్నా వాడి బలవంతం చేశారా వాళ్ళ ఎవరు ఏమనలేదు మరి ఎవరు ఎవర్రా వాడిని బలవంతం చేసింది నేనేరా నువ్వు ఇంకా పద్దున్నే ప్రేమిస్తున్నావని వాడు అబద్ధం చెప్పాడు అందుకే వాడి పెళ్లి కొప్పుకున్నాడు ఎందుకు అలా చెప్పావు ఎలాగైనా ఈ పెళ్లి జరగాలని లేకపోతే అమ్మా నాన్న చంద్రు నానా మాటలు అంటారు అది భరించలేక వాడి ఇంట్లోంచి వెళ్ళిపోతాడు అప్పుడు అమృత జీవితాంతం ఏడుస్తుంది వీటన్నిటికీ పరిష్కారం ఒకటే అది పద్మినితో నీ పెళ్లి అందుకే అబద్ధం చెప్పాను నువ్వే ఉద్దేశంతో నన్ను పెళ్లి చేసుకున్నావో నాకు తెలుసు అది జరగదని రుజువు చేయడానికే నీ మెళ్ళలో తాళి కట్టాను నువ్వే కాదు ఆ దేవుడు కూడా మమ్మల్ని ఏమీ చేయలేదు ఇక నుంచి వాడు వచ్చి చెప్తేనే నువ్వు నాకు భార్యవి భార్యగా ఉండటానికి నీ ఫ్రెండ్ పర్మిషన్ కావాలంటే ఈ క్షణమే ఇల్లు వదిలి బయటికి వెళ్ళొచ్చు పద్మిని నువ్వే కదా ఈ లెటర్ రాసి నాకు పంపించేది ఏమిటి ఈ గొడవ ఏంటి ఏమైంది లడ్డు గారు ఈ ఇంట్లో జరిగిన గొడవలన్నిటికీ స్వాతియే కారణం ఇదిగో చూడండి నన్ను పద్మినిని విడదీయడానికి రాసిన లెటర్ ఏం రాసిందో చదవండి ఇలా చాలాసార్లు నువ్వు రాసినట్టే లెటర్ రాసి నన్ను నీ వెంట తిరిగేలా చేసింది నిశ్చితార్థం రోజు రాత్రి నన్ను నీ బెడ్రూమ్కి రమ్మని లెటర్ రాసింది స్వాతి నన్ను చంద్రుని తప్పుదారి పట్టించింది స్వాతి నీ పెళ్లి ఆగిపోవడానికి కారణం స్వాతి అంతా చేసి ఏం తెలియనట్టు నిలబడ్డావే అందరి ముందు ఏం చేసావో చెప్పు అవును నేనే లెటర్స్ అన్ని రాసింది నేను ఇక్కడ ఉండేలా చేసింది పద్మని పెళ్లి ఆగిపోయేలా చేసింది అన్ని నేనే మీ ఇద్దరి మీద పగ తీర్చుకోవడానికి అలా చేశాను నేను నీలాగే ఈ జమీందారి వంశంలోనే పుట్టాను కానీ నాకంటే నీకే ఎక్కువ గౌరవం మర్యాద మీ అందరికీ ఆవిడే యువరాణి మహారాణి కదా మొదట నువ్వే నన్ను చూసి నవ్వావు నీ మీద ఆశపడేలా చేసావు కానీ ఆ పద్మని చూడగానే ఆమె వెంట పడ్డావు ఆఫ్టర్ ఆల్ గోడలకి రంగులు వేసుకునే నీకు కూడా నేను నచ్చలేదు ఆకస్తోనే ఇదంతా చేశాను ఇంకా చేస్తాను చేస్తాను తల్లి లేని పిల్లని పద్మిని తల్లి మీద పెంచుకున్న ఆప్యాయతను కూడా ఇది భరించలేకపోయింది ఇలాంటిది మన వంశంలోనే ఉండడానికి వెళ్ళలేదు దీన్ని చంపేస్తాను సాధించరా స్వాతిది ప్రేమకు ఆకర్షణకు తేడా తెలియని వయసురా ఏదో తెలియక తప్పు చేసింది దానికోసం దీని ప్రాణాలు తీస్తానంటావా అమ్మా స్వాతి నువ్వు వెళ్ళి పద్మినికి సారీ చెప్పమ్మా చూసావా చూసావన్నయ్య ఎంత పొగరో దానికి వద్దు బాబాయ్ అంతా అయిపోయింది కానీ ఇప్పుడు నాకు సారీ చెప్తే భరించిన అవమానం పోతుందా పోయిన పరువు తిరిగి వస్తుందా లేండి చూడు స్వాతి నేను నిన్నే కాదు ఎవరిని తక్కువగా చూడను నాకు తెలియకుండా నేను అలా చూసుంటే నన్ను క్షమించు నా చెల్లెలు చేసిన తప్పుకో
నేను సారీ చెప్తున్నాను సారీ చెప్పాల్సిన నువ్వు కాదు పద్మిని నేను ఆ లెటర్స్ నమ్మి నిన్న అపార్థం చేసుకున్నాను ప్రేమించాను అందుకే నీకు ఇష్టం లేకుండా ఈ పెళ్లి జరిగింది ఇష్టం లేని కాపురం నరకం లాంటిది నేను నీ మెళ్ళో తాళి కట్టాను జీవితాంతం నాతో ఉండవసరం లేదు చెప్పు నీకు ఇష్టం లేకపోతే ఇప్పుడే వెళ్ళిపోతా లేదా నాతో ఉండి నా మీద కక్ష తీర్చుకోవాలంటే దానికి కూడా నేను సిద్ధం అయితే ఒకటి ఈ విషయంలో ఏ పొరపాటు జరిగినా దానికి కారణం నేనే నా ఫ్రెండ్ చంద్రు వాడు ఏ తప్పు చేయలేదు వాడికి నా మీద ఉన్న ప్రేమతో నువ్వు నన్ను మోసం చేశావన్న కోపంతో నిన్న ఆ మాటలు అన్నాడు వాడి మీద కోపం పెంచుకోవద్దు అతని మీదే కాదు స్వాతి మీద కూడా నాకు ఎలాంటి కోపం లేదు తన అలా చేసుండకపోతే మీలాంటి ఒక మంచి మనిషి నాకు భర్తగా దొరికుండేవాడు కాదు యాండి మనం వెంటనే మీ ఊరెళ్దాం చంద్రుని మన పెళ్లి చూడనివ్వకుండా బయటికి పంపేశాను అతనికి క్షమాపణ చెప్పాలి పద్మిని ఇదంతా వింటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది చందు ఈ మాట విన్నాడంటే చాలా ఆనందపడతాడు రా పద్మిని నన్ను క్షమించండి పర్వాలేదు అరవింద్ అంతా చెప్పాడు తను చెప్పినంతా నిజమవ్వాలని కోరుకుంటున్నాను ఓకే 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 ఇంతటితో ఈ సమస్య తీరిపోయింది ఇక మిగిలిందల్లా అమృత సమస్య ఒక్కటే ఊరు నుంచి వచ్చిన దగ్గర నుంచి నేను చంద్రు కనిపిస్తే చాలు స్కూటర్ తో కుట్టి చంపేస్తానంటుంది ఒకటి తన దగ్గర స్కూటర్ అయినా లేకుండా చేయాలి లేకపోతే వీడించి పెళ్ళైనా చేయాలి నోర్మీరా ఇంకా నీ పెళ్లి ఆలస్యం చేయడం మంచిది కాదు వెంటనే అమ్మా నాన్నలతో మాట్లాడి వీళ్ళ పెళ్లి ఏర్పాటు చేయాలి శ్రీ వాకాడ రాజశేఖర్ గారి అమ్మాయి అమృతను శ్రీ వాకాడ అరవింద్ ఫ్రెండ్ చంద్రుకిచ్చి పెళ్లి చేయమని కళ్ళల్లో ఆనంద పాశపాలతో అడుగుతున్నావు కాదనకండి ఫాదర్ కాదంటే మాత్రం నువ్వు ఊరుకుంటావటరా ఓకే ప్రొసీడ్ రౌడీ సిస్టర్ నువ్వు కొంచెం సిగ్గుపడితే రెండు మంచి మాటలు చెప్తాను చాలు 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 జిలేబీ లాంటి అబ్బాయిని గులాబీ లాంటి నీ చేతిలో పెడుతున్నావు ఇప్పటి వరకు ఏ అమ్మాయిని కన్నెత్తి కూడా చూడలేదు శ్రీరామచంద్రు లాంటి వాడు ఏం చేసుకుంటావో ఏంటో తీసుకోండి అన్న తీసుకోరా థాంక్యూ నో ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు మామే ఊ అంటే మీరిద్దరు గంగిరెద్దలా తల ఆడిస్తూ నిలబడ్డవేనా అమ్మా మామా చిన్నప్పటి నుంచి అమృత నాకేశంతో నాకేశంతో నా మనసులో ఎన్నో ఆశలు పెట్టుకుని పెరిగానమ్మా ఇప్పుడు ఎవడో ఒకటి వచ్చి దాన్ని పెళ్లి చేసుకుంటాను అంటుంటే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నారా బుద్ధి లేకుండా మాట్లాడకు అరవిందుని ఎదిరించి పెళ్లి చేయగలమా అది కాదండి సొంత మేళత కొడుకు వీడుండగా వేరెవరికో ఇచ్చి దాన్ని పెళ్లి చేస్తానంటే ఎలా నువ్వు నోరుమయ్యే వాడు వైపు పండిపోతుంటే నువ్వు పెట్రోల్ పోస్తున్నావా చాలు ఇక మీద ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు ఏంటదినా హే నువ్వు ఇక్కడున్నావా అవును అదేంటదినా నువ్వు వంట గదిలోకి కూడా వస్తావా నీకు వంటొచ్చా వచ్చు కానీ నేను చేస్తే ఎవ్వరూ తెలియరు పాపం మా అన్నయ్య నీకు వచ్చేస్తాను వద్దమ్మా నీకు వచ్చేస్తాను మా పెద్దమ్మ గారికి తెలిస్తే అరుస్తారు ఇచ్చి మీ ఇద్దరు వెళ్ళండి అవును మొన్న తాంబూలాలు తీసుకున్న రోజు మీ అత్తగారు మొహం మార్చుకున్నారు ఏ నువ్వు చంద్రుని పెళ్లి చేసుకోవటం ఆవిడకి ఇష్టం లేదా ఎందుకుంటుంది ఆవిడ ఒక చెత్తరదాని కందిగా వాడికి ఇచ్చి నన్ను పెళ్లి చేయాలని ఆవిడ ఆశ అంటే గౌతంతోనా అవును ఆ పనికి మాలినోడుతోనే ఆ దరిద్ర మొహమడు ఎప్పుడు చూసినా నా వెనకాలే తిరుగుతూ ఉంటాడు ఒట్టి తాగుబోతూ తిరుగుబోతూ ఆ పిశాచాన్ని నేను పెళ్లి చేసుకోవాలట సాచానా అసలు వాణ్ణి పెళ్లి చేసుకోవడం కన్నా నన్ను నేను కిరోసిన్ పోసుకుని తగలబెట్టుకోవడం బెటర్